हाय फ्रेंड्स, ईरोज़ मैं टॉपिक वच्चेसी फोरियर सीरीज प्रॉब्लम। ऑलरेडी मुंदु वीडियो लेने फोरियर सीरीज की फॉर्मुलास एंड ओक प्रॉब्लम सॉल्व चेसानो। इप्पुडु सेकंड प्रॉब्लम चेस्तुन्नानो, एफ ऑफ एक्स इज इक्वल्स टू माइनस पाई फर् माइनस पाई लेस देन एक्स लेस देन जीरो, एक्स फर् जीरो लेस देन एक्स लेस देन पाई। अंटे एफ ऑफ एक्स वाल्यू माइनस पाई एप्पुडु उंटदी, जीरो माइनस पाई नीचे जीरो इंटरवल वर्क उ एफ ऑफ एक्स एक्स एपड़ी जीरो नीचे पाई इंटरवल वर्क। काबट्टी फर्स्ट मनम फॉर्मूला रासुकुंदाम फोरियर सीरीज दी। एफ ऑफ एक्स इज इक्वल टू ए नॉट बाय टू प्लस समेशन एन इक्वल टू वन टू इनफिनिटी ए एन कॉस एन एक्स प्लस बी एन साइन एन एक्स। ए नॉट ए एन बी एन अने कांस्टेंट काबट्टी वाल्यूस मनम फाइंड चेयाली। दीनिकि ओक ईक्वेशन उंटदि, ए नॉट ओक ईक्वेशन, ए एन ओक ईक्वेशन, बी एन ओक ईक्वेशन। ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ నేను ఏ నాట్ ది ఫైండ్ చేస్తున్నా. ఏ నాట్ ఈక్వల్స్ టు వన్ బై పై ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ డిఎక్స్. ఇది ఏ నాట్కి ఈక్వేషన్. ఇప్పుడు వన్ బై పై యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో టూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు మైనస్ పై నుంచి జీరో ఇంచవెల్కి. కాబట్టి మైనస్ పై టు జీరో మైనస్ పై డిఎక్స్ ప్లస్ మళ్ళీ వన్ బై పై ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఫస్ట్ ఇది రాసేసాం, సెకండ్ ది ఎక్స్ డిఎక్స్. దీని ఇంటర్వెల్ ఏంటి, జీరో నుంచి పై. కాబట్టి జీరో నుంచి పై రాసుకున్నాను. నెక్స్ట్ మైనస్ అనేది ముందు పెట్టుకొని వన్ బై పై. పై అనేది కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి పై అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు తీసుకొచ్చాను. ముందు తీసుకొచ్చి ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ మైనస్ పై టు జీరో వన్ ఇంటూ డిఎక్స్ ప్లస్ యాజ్ ఇట్ ఇస్ రాసుకుందాం, వన్ బై పై ఇంటిగ్రేషన్ జీరో టు పై ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మైనస్ కామన్ మైనస్ ఉంది కదా, మైనస్ రాసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ఇంటూ డిఎక్స్ మనకి ఆన్సర్ ఏంటి, ఎక్స్ మైనస్ పై టు జీరో ప్లస్ వన్ బై పై ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్ స్క్వేర్ బై టూ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. ఎన్ ప్లస్లో ఇక్కడ వన్ ఉంది మనకి, వన్ కదా, వన్ ప్లస్ వన్ బై వన్ బై వన్ ప్లస్ వన్ అంటే ఎక్స్ పవర్ టూ బై టూ, ఎక్స్ స్క్వేర్ బై టూ. జీరో నుంచి పై ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ జీరో ఉంది కాబట్టి జీరో మైనస్ మైనస్, లోవర్ లిమిట్ ఏంటి మైనస్ పై. అంటే ఏమొస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ పై, ప్లస్ పై వన్ బై పై. అప్పర్ లిమిట్ పై స్క్వేర్ బై టూ మైనస్ జీరో స్క్వేర్ బై టూ, జీరో. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ పై ప్లస్ వన్ బై పై పై స్క్వేర్ బై టూ. ఈ ఒక పై క్యాన్సిల్ అయింది, మైనస్ పై ప్లస్ పై బై టూ. ఏమొస్తుంది మనకు ఆన్సర్, మైనస్ పై బై టూ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ నాట్ వాల్యూ నాకు వచ్చేసింది, ఇక్కడ ఏ నాట్ సబ్స్టిట్యూట్ చేయడానికి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ఏఎన్ ఫైండ్ చేయాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై పై బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ కూడా ఎందుకు టూ టర్మ్స్ వచ్చాయి, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనకి టూ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, మళ్ళీ టూ డిఫరెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి టూ వచ్చాయి. కానీ మెయిన్ ఫార్ములా ఏంటి, ఏఎన్ ఈక్వల్స్ టు వన్ బై పై ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ టీఎక్స్. కాబట్టి ఫస్ట్ వన్ బై పై యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాను, బ్రాకెట్ ఓపెన్. ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, మైనస్ పై టు జీరో కదా, సెకండ్ ఇంటిగ్రేషన్ జీరో టు పై అలా రాసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ పై, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్, నెక్స్ట్ కాస్ ఎన్ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ సేమ్ రాసుకోవాలి డిఎక్స్. ఇప్పుడు ఈ వన్ బై పై అనేది దీనికి మల్టిప్లై అవుతుంది, దీనికి మల్టిప్లై అవుతుంది. కాబట్టి వన్ బై పై ఇంటిగ్రేషన్ మైనస్ పై టు జీరో మైనస్ పై కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ వన్ బై పై ఇంటిగ్రేషన్ జీరో టు పై ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ టిఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు పై పై క్యాన్సిల్ అయింది, ఇక్కడ 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 పై ఇక్కడ పై క్యాన్సిల్ అయినప్పుడు ఏమొస్తుంది నాకు, మైనస్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ ఫార్ములా ఏంటి, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ పై టు జీరో ప్లస్ వన్ బై పై ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ టిఎక్స్. నేను ఈ ఫార్ములాకి కూడా అంటే ఇంతకుముందు వీడియో కూడా సేమ్ ఇదే ఫార్ములా వచ్చింది, దానికి నేను డైరెక్ట్ ఆన్సర్ వేసాను. ఇక్కడ మీకు ఎలా వస్తుందో చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఇన్ టు వి, యూని ఎక్స్ అనుకుంటున్నా, వీని కాస్ ఎన్ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, యూ దగ్గర నాకు ఎక్స్ కదా, ఎక్స్ యూ ఇన్ టు యూ ఇన్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వి కాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే నాకు ఇది కదా, వి ఇంటిగ్రేషన్ ఏంటి నాకు, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వన్. నెక్స్ట్ మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ ఏమవుతుంది, సైన్ ఎన్ఎక్స్ ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ఏమవుతుంది, కాస్ ఎన్ఎక్స్
इंटू मल्ल कन्न कदा एन स्क्वे आंसर नीन इकसा इपड़ी माइनस माइनस नेक्स्ट प्लस प्लस चेदा इपू माइनस वन अपर लिमिट फर्स्ट अप्लाई चेसान साइन जीरो बाय एन प्लस लोअर लिमिट एम साइन एन एन पाई बाय एन प्लस इकड़ प्लस एंकंटे अपर लिमिट माइनस लोअर लिमिट कदा माइनस वस्तुई साइन माइनस पाई माइनस साइन पाई अवुतदी कदा माइनस माइनस प्लस अयिंदी प्लस वन बाय पाई फर्स्ट अपर लिमिट सब्स्टिट्यूट चेसान एक्स दग्गर पाई साइन एन पाई बाय एन माइनस माइनस प्लस कॉस एन पाई बाय एन स्क्वायर माइनस लोअर लिमिट जीरो मल्ली माइनस कॉस एन जीरो बाय एन स्क्वायर इप्पुडु चूडंडी साइन जीरो जीरो काबट्टी टर्म मोत्तम पोतदी पोयिनप्पुडु एमवुतदी प्लस इंटू माइनस माइनस साइन एन पाई बाय एन प्लस वन बाय पाई पाई साइन एन पाई बाय एन प्लस कॉस एन पाई बाय एन स्क्वायर माइनस इधर तीसम कदा जीरो टर्म मन अवसर लेकिन माइनस कॉस एन जीरो बाय एन स्क्वायर इप्पुडु सेम राशा माइनस एन एन पाई बाय एन प्लस वन बाय पाई इप्पुडु साइन एन पाई वाल्यू एंटी जीरो ఇక్కడ కూడా 0 నెక్స్ట్ స్టెప్ లో రాసుకుంటాను ఇక్కడ 0 0 ఇంటూ పై ఏమవుతుంది పై ఇంటూ 0 బై ఎన్ ఏమవుతుంది 0 ప్లస్ కాస్ ఎన్ పై కి వాల్యూ ఏంటి మైనస్ 1 పార్ ఎన్ కాబట్టి మైనస్ 1 పార్ ఎన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ కాస్ 0 వాల్యూ ఏంటి 1 1 బై ఎన్ స్క్వేర్ ఇంతకుముందు చెప్పినట్టే సైన్ ఎన్ పై వాల్యూ 0 కాబట్టి 0 ఇది 0 అయిపోయింది 0 ఇది మొత్తం టర్మ్ 0 అయినప్పుడు ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు క్యాన్సిల్ అయిపోయింది प्लस वन बै पाई जीरो प्लस माइनस वन पार एन बै एन स्क्वायर माइनस वन बै एन स्क्वायर इप्ड वन बै पाई माइनस वन होल पार एन एन स्क्वायर माइनस बी एन बी वन बै एन स्क्वायर वाल्यू एन वाल्यू वे नेक्स्ट फॉर्म नेक्स्ट बी एन अने कांस्टेंट बी एन वाल्यू मैं फाइंड चेद्दाम बी एन वाल्यू फाइंड फॉर्मूला बी एन इज इक्वल्स टू वन बै पाई इंटीग्रेशन एफ ऑफ एक्स साइन एन एक्स डीएक्स कदा वन बै पै ऐज इट इज़ रास्कुन्नानु एफ इंटीग्रल टू डिफरेंट इंटीग्रे अंटे लिमिट्स उन्नाय काबट्टी टू इंटीग्रेशन्स पेट्टुकुन्नानु फर्स्ट इंटरवल एंटी माइनस पै टू जीरो काबट्टी माइनस पै टू जीरो रासानु नेक्स्ट जीरो नुंचि पै काबट्टी जीरो नुंचि पै रासानु नेक्स्ट एफ ऑफ एक्स वाल्यू एंटी इप्पुडु एफ ऑफ एक्स कदा फर्स्ट एफ ऑफ एक्स इंटरवल की माइनस पै इंटरवल की एक्स సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్ అనేది కామన్ దీనికి దీనికి ఉంటుంది కాబట్టి సైన్ ఎన్ఎక్స్ మధ్యలో ప్లస్ పెట్టుకోవాలి ఎందుకంటే రెండు ఇంటర్వెల్స్ని యాడ్ చేస్తేనే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ పెట్టుకున్నాం ఇప్పుడు వన్ బై పై వన్ బై పై అనేది దీంతో మల్టిప్లై అయితే దీంతో మల్టిప్లై అయితే టూ టర్మ్స్ మల్టిప్లై అయితే ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేశాను ప్లస్ మళ్ళీ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేశాను చేశాక పై పై క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినప్పుడు మైనస్ వస్తాయి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ అంటే ఏంటి కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ కదా మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ కదా కాబట్టి మైనస్ పై లిమిట్స్ రాసుకున్నాను మైనస్ పై జీరో ప్లస్ వన్ బై పై యూ ఇంటూ వి ఇంతకుముందుకు చెప్పాను యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి సైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ జీరో టు పై ఇప్పుడు ఇట్ సైడ్ నేను ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తాను అప్పర్ లిమిట్ అప్లై చేసినప్పుడు మైనస్ కాస్ జీరో వాల్యూ అంటే వన్ కదా మైనస్ వన్ బై ఎన్ ప్లస్ కాస్ మైనస్ పై చూడండి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ఇప్పుడు మైనస్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ఏమవుతుంది మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ రాసుకున్నాను నెక్స్ట్ కాస్ ఎన్ మైనస్ పై కాస్ ఎన్ మైనస్ మైనస్ పైకి ఏంటి మైనస్ కాస్లో ఉంటే కాస్ ఎన్ పై అవుతుంది కదా కాస్ ఎన్ పై వాల్యూ ఏంటి మైనస్ వన్ కదా కాబట్టి మైనస్ వన్ పార్ ఎన్ మైనస్ ఎన్ పార్ ఎన్ కాబట్టి మైనస్ ఎన్ వన్ పార్ ఎన్ బై ఎన్ ప్లస్ ఇది ఈ వాల్యూస్ ఎట్లా వచ్చింది సైన్ ఎన్ పై అంటే జీరో పెట్టుకుంటారు కాస్ ఎన్ పై అంటే మైనస్ వన్ పార్ ఎన్ ఎలా పెట్టుకుంటారు అని డౌట్ వస్తే మీరు నా ముందు వీడియోలో చూడొచ్చు ఆ ముందు వీడియోలో నేను దేనికి ఏం ఆన్సర్ మైనస్ వన్ పార్ ఎన్ దేనికి వన్ దేనికి జీరో దేనికి అనేవి అన్నిటికీ రాసి పెట్టాను ఫార్ములాస్ లాగా మీరు అది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ వన్ బై పై ఎక్స్ మైనస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్
ఇప్పుడు ఇది ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. కాస్ ఎన్ఎక్స్కి అప్లై చేస్తే ఏమవుతుంది? మైనస్ మైనస్ ప్లస్ వచ్చిందా. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్ అంటే సైన్ ఎన్ఎక్స్, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ కదా, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎన్, ఎన్ స్క్వేర్ అయింది. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉన్నది సి యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను, ప్లస్ వన్ బై పై ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేశాను, మైనస్ పై కాస్ ఎన్ పై బై ఎన్ ప్లస్ ఈ టర్మ్కి మళ్ళీ లోవర్ లిమిట్ అప్లై చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో జీరో కాబట్టి జీరో ఇంటూ ఏ టర్మ్ అయినా జీరో కాబట్టి జీరో రాశాను డైరెక్ట్. నెక్స్ట్ లోవర్ లిమిట్ అప్లై చేశాను, మళ్ళీ నెక్స్ట్ దీనికి అప్పర్ లిమిట్, నెక్స్ట్ లోవర్ లిమిట్. అట్లా కాకుండా ఫస్టే అన్నిటికీ అప్పర్ లిమిట్, నెక్స్ట్ లోవర్ లిమిట్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీనికి అప్పర్ లిమిట్ అప్లై చేశాను, సైన్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్. లోవర్ లిమిట్ అప్లై చేస్తే మైనస్ సైన్ ఎన్ జీరో బై ఎన్ స్క్వేర్. ఇప్పుడు బిఎన్ ఈక్వల్స్ టు మైనస్ వన్. ఇక్కడ ఏంటి, ఎన్ ఎన్ ఎల్సిఎం కదా, ఎన్ మైనస్ వన్. ఇప్పుడు చూడండి అక్కడ ఎట్లా మైనస్ టూ బై వచ్చింది అంటే ఎన్ కామన్ కదా, మైనస్ వన్ ప్లస్ మైనస్ ఎన్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కదా, మైనస్ వన్ మైనస్ వన్ ఏమో మైనస్ టూ పవర్ టూ బై ఎన్, మైనస్ టూ బై ఎన్ రాసుకున్నాను, ప్లస్ వన్ బై పై. నెక్స్ట్ కాస్ ఎన్ పై వాల్యూ ఏంటి, మైనస్ వన్ పవర్ ఎన్ అని చెప్పాను కదా, మైనస్ వన్ పవర్ ఎన్. ఇవన్నీ ఎలా క్యాన్సిల్ అయింది చూడు, కాస్ ఎన్ పై వాల్యూ జీరో కాబట్టి జీరో, సైన్ జీరో వాల్యూ ఏంటి జీరో కాబట్టి ఇది క్యాన్సిల్ అయింది, ఇవి రెండు క్యాన్సిల్ అయింది, ఇది ఆల్రెడీ జీరో కాబట్టి క్యాన్సిల్ అయింది, ఓన్లీ ఒక వాల్యూ ఇక్కడ రాశాను. రాశాక నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎఫ్ఎఫ్ఎక్స్. ఇప్పుడు మొత్తం నాకు బిఎన్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఫోర్ ఇయర్ సిరీస్ నేను రాసుకున్న ఈక్వేషన్ రాసుకున్నాను, ఎఫ్ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు ఏ నాట్ బై టూ ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ బిఎన్ సైన్ ఎన్ఎక్స్ టిఎక్స్. ఇప్పుడు నాకు ఏ నాట్ వాల్యూ అక్కడ నాకు ఏమొచ్చింది, పై బై టూ వచ్చింది, పై బై టూ ఇంటూ టూ పై బై ఫోర్ వచ్చింది, ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ ఏఎన్ వాల్యూ మైనస్ టూ బై పై ఎన్ స్క్వేర్ వచ్చింది, అది రాసుకున్నాను. నెక్స్ట్ ప్లస్ సారీ ఇది కాదు, నెక్స్ట్ ఇది వచ్చింది కదా నాకు ఈ ప్లేస్లో ఏఎన్ వాల్యూ నాకు ఏమొచ్చింది, వన్ బై పై మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎన్ స్క్వేర్ మళ్ళీ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ సమేషన్ ఎన్ ఈక్వల్స్ టు వన్ టు ఇన్ఫినిటీ బిఎన్ వాల్యూ నాకు ఏమొచ్చింది ఇక్కడ, మైనస్ వన్ మైనస్ టూ బై ఎన్ ప్లస్ వన్ బై పై మైనస్ పై మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ బై ఎన్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్. ఈ ప్రాబ్లమ్ ఇక్కడికైనా వదిలిపెట్టచ్చు, లేకపోతే ఇప్పుడు ఫస్ట్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఎన్ ఈక్వల్స్ టు వన్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ రాసుకోవాలి, ప్లస్ టూ అట్లా చేసినాక ఒక టూ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాక వదిలేయండి, ప్లస్ మళ్ళీ ప్లస్ పెట్టి దీనికి టూ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ వదిలేయండి, దాంతో ఆన్సర్ అయినా అయిపోతుంది, ఇట్లా అయినా ఇదే ఆన్సర్ అంతే. ఇది ఫోర్ ఇయర్ సిరీస్ మీద ప్రాబ్లం అండి. ఇంతకుముందు ప్రాబ్లంలో నేను ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే, ఇంతకుముందు ప్రాబ్లంలో నేను డైరెక్ట్ ఒకటే ఇంటర్వెల్ ఒకటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను. ఇప్పుడు టూ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఉండి టూ డిఫరెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే మనం ఎలా ఫైన్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.